పెద్దపెద్దవి నైక్ అయితే మాత్రం అది రిపోతా ఉంది చాలా బాగుంది ఇప్పుడైతే చెక్ఇన్ అయ్యి గ్రాండ్ బజార్ కని వచ్చాము సో ఇది చాలా పెద్ద బజార్ ఇస్తాంబుల్లో 7:00 క్లోజ్ అంట సో మేమైతే వచ్చిన టైంకి 7:30 అయిపోయింది డౌట్స్ ప్లీజ్ కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాం మీకు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థాంక్యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇది మాది 3వ రోజు సో మీకు ఇస్తాంబుల్ నుంచి కప్పడోసియా రావాలంటే మాత్రం బస్సు సర్వీస్ చాలా రేర్గా ఉన్నాయి అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి అండ్ మనకు మీ అందరూ అనుకుంటుంటారు ఇస్తాంబుల్ ఇస్ టర్కీ రాజధాని అని సో ఇస్తాంబుల్ కాదు టర్కీ రాజధాని ఆంకారా అనేది సో మీరు రావాలంటే ఈ కప్పడోసియాకి రావాలంటే ఇస్తాంబుల్ నుంచి ఆంకారాకి వెళ్ళాలి ఆంకారా నుంచి కప్పడోసియాకి అయితే ఫ్రీక్వెంట్గా బస్సెస్ నడుస్తూ ఉంటాయి లేదనుకుంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ ఉంది ఎయిర్పోర్ట్ వచ్చి నౌషహీర్ అని ఒక ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది జస్ట్ 15 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సో ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్ సర్వీస్ అయితే ప్రతి 1 అవర్కి ఒకటి ఉంటుంది 1.5 అవర్ జర్నీ సో 1 అవర్కి ఒక ఇస్తాంబుల్ నుంచి ఫ్లైట్ ఫ్రీక్వెంట్గా రన్ అవుతున్నాయి సో అటు రండి సో ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ రారు ఎందుకంటే ఓన్లీ కార్ ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు చాలా టైం పడుతుంది ఇది 8 అవర్స్ జర్నీ ఇస్తాంబుల్ నుంచి కప్పడోసియాకి సో ఫ్లైటే ప్రిఫర్ చేస్తారు లేదు మా బస్సు రావాలంటే మాట అడ్వాన్స్గా బుక్ చేసుకోండి ట్రావెల్ ఏజెన్సీ బస్సెస్ ఉంటాయి లేదు నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే మాత్రం ఇస్తాంబుల్ నుంచి టర్కీ రాజధాని ఆంకారాకి వెళ్ళండి ఆంకారా నుంచి కప్పడోసియాకి రండి అండ్ సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎదురు కండిషన్ బాగాలేకపోతే రాద్దండి ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగిరిరు ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్లో వెళ్ళాం కదా సో ఫోటోలు తీసుకుందామని చెప్పి వచ్చినాం ఈరోజు ఒక్క హాట్ ఎయిర్ బెలూన్ లేదు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ముందుగానే హాట్ ఎయిర్ బెలూన్స్ ఎక్కిస్తున్నారా ఎగురుతున్నాయా లేవా అనేది సో మీకు అర్థమైపోతుంది సో ఇవి కూడా ఏటీవీలు అంటారు సో ఏటీవీలు కూడా చేయొచ్చు ఇక్కడ యాక్టివిటీస్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఇవి ఏటీవీలు ఎన్ని ఉన్నాయి చూడండి ఏటీవీ అన్నీ పార్కింగ్ చేశారు ఇక్కడ సో ఇక్కడ ఇగో ఈ కొండ కనబడుతుంది కదా పెద్ద కొండ ఆ తిరుపతి కొండలాగా ఆ కొండకి ఈ నేనుండే నిలబడిన ప్లేస్కి మధ్యలో లోయ ఉంది సో వ్యాలీ ఆ లోయలో కూడా సూపర్ ఉంది అది కూడా ఒక లోయ నేషనల్ పార్కు సో నేషనల్ పార్క్ కూడా విజిట్ చేయండి మార్కెట్కి వచ్చినాము ఇక్కడైతే ఇక్కడ చాలా లోకల్ ఇది అవినాస్ అని ఒక ఊరు కప్పడోసియా నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి 5 నిమిషాల జర్నీ స్ట్రైట్గా వచ్చేసి అయిపోతుంది సో ఇక్కడంతా లోకల్స్ లోకల్ పీపుల్ ఉంటారు అక్కడంతా టూరిస్ట్ అట్రాక్షన్ సో ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు సో మీకు ఇది చూపిస్తాను బ్లాగ్ టమోటాలు సో కేజీ టమోటా 20 లీరాలు అంటే 2 అమ్ములు 60 రూపాయలు కేజీ ఇక్కడ ఆకలితో సహా అమ్ముతున్నాడు సో ఇక్కడ బాగా పండుతాయి మొక్కజొన్నలు అవి ఇవి సో ఉడికిపెట్టిన మొక్కజొన్నలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉడికిపెట్టి అమ్ముతున్నాడు మొక్కజొన్నలు సో నిమ్మకాయలు ఇవన్నీ అయితే ఒక ఆరెంజ్ కలర్ ఉన్నట్టు ఉన్నాయి నిమ్మకాయలు అంటే ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయి క్యాబేజీలు ఎంత పెద్దవి ఉన్నాయి అసలు చాలా పెద్ద సైజు అసలు మామూలు కూడా కాదు అతని చేతిలో చూడండి ఎంత పెద్ద వస్తుంది ఇది దానిమ్మకాయలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఒక్కో దానిమ్మకాయలు 15 ముళ్ళు 45 రూపాయలు ఒక్కో దానిమ్మకాయలు ఇక అన్ని ఫ్రెష్ కాయగూరలు చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయి అంటే ఇక్కడంతా బాగా పండిస్తారు కదా అందుకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్కెట్ అయితే మాత్రం చాలా పెద్దది చేసే ఒక ఫుల్ బ్లాగ్ అవుతుంది సో ఎందుకు ఇవన్నీ చూసినట్టువే కదా అని చెప్పి నేనేం పెద్ద తీయట్లేదు ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే కవర్ చేశాను చాలా పెద్దది మార్కెట్ అన్నీ ఫ్రెష్వి సో ఇక్కడ చూస్తున్నారా మీరు ఇవి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ అదే ఉల్లికాడలు సో ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇది 3 అడుగులు ఉంటాయి ఇవి అంతంత పెద్ద ఉల్లికాడలు వీళ్ళు హైబ్రిడ్ అనుకుంటే ఏదో ఆడలు చాలా పెద్దవి ఇవి చూడండి ఇవి చిన్నవి ఉల్లికాడలు చిన్నవి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ తేనెలు మరి వచ్చినారో లేదో తెలియదు కానీ తేనె తొట్టలంతా అట్లే పెట్టేశారు ఇవి చూడండి తేనె తొట్టెలు అట్లే బాక్స్లో పెట్టేశారు కసు కూర్చే పరకలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి వీళ్ళవి సో ఇలా ఈ ట్రాన్స్లేటర్ ఇది వేసుకొని మేము వింటా ఉన్నాము ట్రాన్స్లేటర్ ఏమనింది ఆమె అనేది అయితే వీళ్ళైతే కొన్ని కొనేశారు పులహారాలు కాదా ఏదో ఫ్రూట్స్ ఎండబెట్టిండేటివి
ఇవైతే క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఎండ పెట్టినట్టువి ఇవి వచ్చి ఏందో ఇవి కూడా ఏదో వెరైటీ ఉన్నాయి జిల్లెడ్ పుల్లు ఉన్నట్టు ఉన్నాయి జిల్లెడ్ పుల్లు ఎండ పెట్టినట్టుగా ఉన్నాయి ఇవైతే ఏందో అసలు అర్థమే అవట్లే బ్లాక్ కలర్ లో ఏముంటాయో చాపలు ఇవి చిన్న చాపలు చిన్న చాపలు ఇవి ఈ చిన్న చేపల్ని కాల్చిస్తున్నారు మా కోసమేనా ఎవరి కోసమో తెలియదు స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంది టేస్ట్ అని చూడు సుందర నో 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 వి డోంట్ చీజు ఎన్ని రకరకాల చీజులు దీంట్లో ఏదో గ్రేడింగ్స్ ఏ ఉన్నట్టున్నాయి సో అన్ని చీజులు అమ్మేస్తున్నారు వీళ్ళు మన సైడ్ అయితే చీజ్ తిన్నట్లు కానీ వీళ్ళైతే ఓ అమ్మేస్తున్నారు చీజులు అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం వెనక్కి సో ఇక్కడైతే పీపుల్ మాత్రం భలే ఫ్రెండ్లీ అండి అసలు బాగా వీడియోలు తీస్తుంటే మాత్రం బాగా ఫుల్ కోఆపరేషన్ ఇస్తున్నారు ఇది తీ అది తీ ఇది తీ అది తీ అని చెప్తున్నారు ఐ లైక్ ఇట్ చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ టైం నేను అవుట్డోర్ చేయడము మీ షూట్ బట్ నాకు బాగా నచ్చింది సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మొన్నటి నుంచి చెప్తున్నా కదా నేను ఈ కొండల్లో ఏంద్ర బాబు ద్రాక్ష చెట్లు ఆపిల్ చెట్లు అంటాడు ఉన్నాయి అనుకుని సో ఇవి చూస్తున్నారా ఇవే ద్రాక్ష చెట్లు సో యామహాన్ బాబుడు వేసినాడు అనుకున్నా గవర్నమెంట్ వల్లే వేసారు వీళ్ళంతా వీడియో అయిపోయింది సో నేను నెక్స్ట్ వీడియో మేము ఇస్తాంబుల్ వెళ్తున్నాం ఇప్పటి నుంచి 8 అవర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే 1:30 అయింది ఇంతవరకు నేనైతే కొద్ది ఏమి తినలే ఫుల్లు అసలు కడప అంత మొక్కమంతా పీక్కుపోయింది 25 అవర్స్ అయింది జర్నీ ఇంకా 200 కిలోమీటర్లు ఉంది ఇంకా ఆల్మోస్ట్ 2.5 గంటలు పడుతుంది ఇస్తాంబుల్ రీచ్ అవ్వడానికి అంత వేలో అయితే మాత్రం వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి సూపర్ అయితే అసలు అంటే ఏదో ఒక ఎడారిలో స్ట్రైట్ రోడ్లు తోలుకుంటా పోతున్నట్టుగా ఫీల్ వచ్చింది మాకైతే అండ్ ఇప్పుడు అంకర దాటేసాము అంకర నుంచి కొంచెం ట్రాఫిక్ కొంచెం వెహికల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి రోడ్లో సో క్యాప్పడేసియా నుంచి అంకర వచ్చేటప్పుడు అంత వేలో అయితే మాత్రం వెహికల్స్ లేవు రోడ్డు సూపర్ మోటర్ వేస్ ఎడారిలోగా అంత చెట్లే లేకుండా క్లీన్ రోడ్స్ ఇప్పుడైతే ఆ చెట్లు గిట్లు అంత గ్రీనరీ వచ్చేసింది సడన్ గా అక్కడ అంత ఎడారి అనిపించింది ఇక్కడ అంతా గ్రీనరీ అనిపించేస్తుంది చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం సూపర్ రోడ్ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది బట్ లెంత్ జర్నీ 8 అవర్స్ అంటే 800 కిలోమీటర్లు అంటే కొంచెం ఆలోచించదగ్గ విషయము ఇంకా మాకు ఇప్పుడు 2:50 అయింది ఇంకా 70 కిలోమీటర్లు ఉంది పోవడానికి ఇస్తాంబుల్ రీచ్ అవ్వడానికి బయట చూస్తే ఫుల్ వర్షము ఏం కనబడలేదు ఏం చేయాలో అర్థమే అవ్వట్లేదు ఈ వానలు ఉరితలు పోతా ఉన్నాం మా ప్రయాణం అయితే ఎక్కడ వెనకడ చేయకోకుండా ముందుకైతే సాగిపోతా ఉన్నాం పబ్జి ప్లేయర్ లాగా ఫైనల్గా అయితే దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ నాకైతే నా బాధ భరించలేక వర్షం అయితే ఆగిపోయింది సో ఇప్పుడైతే మంచి వ్యూ అంతా కనబడుతుంది నాకైతే కానీ డ్రైవర్లో సరిగ్గా తోలట్లేదు నాకు డ్రైవింగ్ రాదనుకున్నాను ఇక ఊరిగా దూరుతున్నారు అడ్డం అంటుంది ఇప్పుడైతే వచ్చేసాము ఇస్తాంబుల్కి అయితే రీచ్ అయిపోయాను ఫైనల్గా కానీ ఇక్కడ నుంచి మా హోటల్కి అయితే 18 కిలోమీటర్లే కానీ 18 కిలోమీటర్లు 1 అవర్ 20 మినిట్స్ చూపిస్తుంది ఫుల్ ట్రాఫిక్ అండ్ మీరు కనబడి చూస్తున్నారా లేదో అక్కడ ఎదురుగా అయితే మాకు కామ్లికా టవర్ కనబడుతుంది ఈ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సో గ్రాండ్ బజార్ అని ఉండి ఉంటుంది సో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం సో గ్రాండ్ బజార్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తాను ఇప్పుడైతే చెక్ఇన్ అయ్యి గ్రాండ్ బజార్ కానీ వచ్చాము సో ఇది చాలా పెద్ద బజార్ ఇస్తాంబుల్లో వరల్డ్ లార్జెస్ట్ గ్రాండ్ బజారు అండ్ ఓల్డెస్ట్ గ్రాండ్ బజారు వరల్డ్లోనే సో అంటే పాతది సో పాతది అండ్ చాలా పెద్దది ఇది ప్రపంచంలోనే ఎంత పెద్దది ఇది ఇవి ఏదో తిరుమల కొండలు ఉన్నట్టున్నాయి కదా ఇది చాలా సినిమా షూట్లు జరిగాయి బ్రదర్ ఇక గ్రాండ్ బజారు సో ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా టర్కీ జెండాలు ఉంటాయి అమ్మో యారంతా టర్కీ జెండాలు యారుడు పోలో అర్థం కాలే మాకైతే ఇక్కడ సో 3 రూట్లు ఉన్నాయి యారుడు పోలో అర్థం కాలే సో ఫస్ట్ మిడిల్ అంట మా వైపు చెప్పింది మిడిల్లోకి వెళ్తున్నాం సో ఇదైతే మొత్తం 7 o'clock క్లోజ్ అంట సో మేమైతే వచ్చిన టైంకి 7:30 అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని షాపులు క్లోజ్ అయిపోయినాయి ఓన్లీ కొన్ని షాపులు ఉన్నాయి ఇట్లాంటి స్వీట్ షాపులు ఓన్లీ స్వీట్ షాపులు కొన్ని చిన్న చిన్న ఏదో లైటింగ్ షాపులు అవి ఇవి ఉన్నాయండి మిగతా అన్నీ క్లోజ్ అయిపోయినాయి సో రేపు మార్నింగే వచ్చి తీసుకోవాలి చూస్తున్నారు కదా షాపులు అన్నీ క్లోజ్ బట్ చాలా పెద్దగా ఉంది ఏమో ఇది తిరగడానికి ఒక రోజు అంతా సరిపోతుంది అంటే అన్ని బ్రాండ్లు దొరుకుతాయి కానీ అన్ని ఫేక్ సో ఒరిజినల్ బ్రాండ్లు కాదు సో బర్గైన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి కానీ అన్ని రకాల మెటీరియల్ దొరుకుతుంది ఇది అయితే ఏ బ్రాండ్ కావాలన్నా బ్రాండ్ ఏం కావాలన్నా దొరుకుతుంది అయితే బక్లావా అడుగుతున్నాము తీసుకున్నామని అన్ని బక్లావాలే అంట అంటే పిస్తా చేసిన వీటికి
అండ్ ఇక్కడైతే కొంచెం కాజు అండ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఉన్నాయి. ఇవి అసలు ఈ బాక్స్ రెండు ఎంత బాగుంది చూపిస్తుంది. బాక్స్ ఏదో గోల్డ్ కలర్ బాక్స్ ఉన్నట్టుంది. ఎంత బాగుంది బాక్స్. మాకైతే ఏదో టేస్ట్ చేయమని ఫ్రీగా కాంప్లిమెంటరీగా ఇచ్చాడు హాఫ్ కిలో తీసుకునే దానికి. థ్యాంక్ యూ. టీ అంట యాపిల్ టీ సార్ తాగి చూపిస్తా. బాగుంది ఇది. గ్రాండ్ బజార్ క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలనుకున్నా లేదు. ఆకలి అయితే పొద్దు నుంచి ఏం తినలేదు. సో ఏదో కొంచెం ఐటమ్లు చెప్పాము. ఈరోజు శనివారం ఎవరు నాన్ వెజ్ తినరు. సో అన్ని వెజ్ ఐటమ్లు చెప్పాము. ఏమిస్తాడే కదా నాన్ బాగుంది అని. సో స్పాగెటీలు వెజ్ ఐటమ్ కొన్ని చెప్పాము. సో తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. మరి రేపు పొద్దున్నే ఒక వీటికి ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. రేపు వచ్చి తినేసి మీకు మంచిగా చూపిస్తాను. సో దానికంటే ముందు ముఖ్యంగా ఈరోజు చెప్పదలసింది ఏమంటే నేను ఇది గ్రాండ్ బజార్ అనేది టర్కీలో పెద్దది అండ్ ఓల్డ్ అని గురించి చెప్పాను కదా ప్రపంచంలోనే. ఇక్కడ దొరికేటివి అన్ని బ్రాండ్లు దొరుకుతాయి బట్ అన్నీ ఒరిజినల్ కాదు అన్నీ కాపీవి. సో రేట్లైతే మాత్రం కొంచెం ఎక్కువ చెప్తారు వీళ్ళు. మనం బర్గైన్ చేసుకోవాలి పోటీలో లాగా. సో ఇప్పుడు వీళ్ళు 6,000 అన్నారు అనుకోండి. సో మనము 1,000 రూపాయలకి ఎలా మాట్లాడుకోవాలి. సో వీళ్ళు అర్థానికి అర్థం తగ్గిస్తారు. సో మనం బర్గైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చెస్ట్నట్. సో చెస్ట్నట్స్ అవి. సో ఇది చేస్తున్నాడు బాగుంటాయి. సో అవి తింటాను ఒకసారి. ఇవి కాల్చినట్టు అగ్గి మీద కాల్చాడు. ఇవి 100 గ్రాములు వచ్చి మన 80 రూపీస్ 150 రూపాయలు. ఇవి ఇవి వచ్చి ఉడికిబట్టి ఇండేది వచ్చి 75, కాల్చినట్టు అయితే 75 సేమ్ మొక్కజొన్నలు. బట్ ఇవి అయితే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూశాను. ఇక్కడ రోడ్డు ఫ్రెండ్స్ ఫుడ్ ఫుడ్ బాగుంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలండి. మేమైతే రెస్టారెంట్కి పోయినాము మోసపోయినాము. ఇది మన ఉత్తమం. డబ్బులు తక్కువ ఫుడ్ కొంచెం ప్రశాంతి తిన్నట్టుంటుంది. రేపైతే ప్యాకప్ చెప్పేసి రేపైతే ఒక ప్లేస్కి వెళ్ళిపోతా. నేనైతే సిటీలో ఎక్కువ రోజులు ఉండలేను నా వల్ల కాదు నాకు తెలుసు. సో నేనైతే పక్కా వెళ్ళిపోతా. బయటికి వెళ్ళిపోయి పొలాలు పల్లెలు లేకుంటే ఏదైనా వేరే ప్లేసులు చూపిస్తా. సో మోస్ట్లీగా మాస్క్లే ఉంటాయి చూపించింది. సో బస్ చూడండి ఎట్లా గర్జిస్తున్నాయి. ఉరుములు ఉరుములు మెరుపులు ఇడైతే ఓ ఇది చూడండి మెరుస్తున్నాయి. అసలు ఉరుములు మెరుస్తున్నాయి. ఇడ మన వృత్తికి న్యాయం చేయాలి కాబట్టి యాజ్ ఎ బ్లాగర్గా అండ్ యాజ్ ఎ ట్రావెల్ బ్లాగర్గా నేనైతే అన్నీ ట్రావెల్ చేసి మీకైతే చూపిస్తాను. చూపించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో సో ఇక్కడ చూస్తున్నారా అప్పుడే క్రిస్మస్ వైబ్స్ పైన అంత లైట్లు పెట్టేశారు స్ట్రీట్స్కి వీళ్ళు. ఓకే సో ఇప్పుడైతే రూమ్కి తడిచిపోయినా ఫుల్గా కెమెరా బ్యాగ్ అంతా తడిచిపోయింది. సో బాగా తడిచిపోయినాం. యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ ద రైట్. సో వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఓకే సరేనా. రేపు మార్నింగ్ మంచిగా వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అన్ని చూపిస్తాను మీకు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు నా వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సరేనా ఉంటాను. థ్యాంక్స్ సో మచ్. జై హింద్.